రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 314వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. 400 ఏళ్లు దాటిన ఆయన పేరు తెలంగాణ ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని పాపన్న ఆశయాలు కొనసాగిస్తూ గౌడ కులస్తులు ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు మెరుపుల గంగాధర్ గౌడ్, నల్గొండ అనిల్ కుమార్ గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, సాంబయ్య గౌడ్, మెరుపుల అంజయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. సింహాసనం కూడా అధిష్టించిన వీరుడు, అతని యొక్క చరిత్ర చెప్పుకుంటే వర్ణనాతీతంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో బోయిన్పల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 314వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావునికి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఎన్నొచ్చినా గౌడుల బాధ మాత్రం ఎప్పటికీ తీరడం లేదు. తాతల తండ్రుల కాలం నుంచి చెట్టు ఎక్కే పద్ధతి ఇప్పటికి కూడా మారలేదు. సర్దార్ సర్వాయి పాపన్న బాటల అడుగుజాడలు నడిచి మనం కూడా రాజ్యాధికారం దిశగా మనమే రాజ్యాధికారం చేపడితే అప్పుడే మన బతుకులు బాగుపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా గౌడులందరం ఐక్యంగా ఉండి మనందరం పోరాడి తెచ్చుకుంటే తప్ప మన బతుకులు మారాయి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి తాతల తండ్రుల కాలం నుండి కూడా ఈ మార్పు ఎప్పటికీ రాలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా గౌడ సంఘంను కానీ గౌడ సభ్యులను కానీ ఆదుకోవాలని. రోజుకొకరు చెట్టు మీద పడిపోయి ఎన్నో వందల మంది చనిపోతున్నారు, అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వం ఖచ్చితంగా గౌడలను గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.